Hi friends, welcome to AVN Concepts. Friends, in this video, lo, EPFO login password, in case you are not aware of it, create this video. That's why you can activation this EAN EAN number and password వచ్చేసి మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో వాళ్ళు సెండ్ చేస్తారు ఈపిఎఫ్ నుంచి ఆఫీస్ నుంచి కాకపోతే అది వర్క్ చేయదన్నమాట మీరు లాగిన్ చేస్తే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే గనుక మీకైతే అది వర్క్ చేయదన్నమాట ఓకేనా మీరు మళ్ళీ ఫర్గెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఫర్గెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలైతే చెప్పబోతున్నానన్నమాట ఇది కొంచెం లెంతీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు సర్చ్ బార్లోని ఈపిఎఫ్ఓ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఈపిఎఫ్ఓ ఓకే సర్చ్ చేయండి ఇప్పుడైతే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేశాక ఫర్ ఎంప్లాయీస్ సెకండ్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక కిందికి ఇలా చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు సర్వీసెస్లో మెంబర్ పాస్బుక్ అలాగే మెంబర్ యుఏఎన్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ అనేది మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి మీరైతే మొబైల్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి అక్కడ ఫర్గెట్ అని ఉంది కదా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కింది ఫర్గెట్ అని ఉంది కదా ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి ఓకే మీరైతే యూఏఎన్ నెంబర్ అయినా ఎంటర్ చేయకండి డైరెక్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసేసేయండి ఓకే నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంటర్ యూఏఎన్ అని ఉంది కదా ఇందులో మీ పిఎఫ్ నెంబర్ని ఎంటర్ చేయండి పై బాక్స్లో ఓకేనా యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ కింది క్యాప్చన్ ఎంటర్ చేయండి క్యాప్చన్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ అనేది కదా బ్లూ కలర్లో ఓకే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక నెక్స్ట్ ఇంకొక పాపప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట మీరు ఇక్కడ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మీ ఫుల్ నేము మీకు చూడండి ఆధార్లో ఎలా అయితే నేమ్ ఉందో ఫుల్ నేము ఆ విధంగా ఎంటర్ చేయండి నెక్స్ట్ కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే నెక్స్ట్ వచ్చేసి జెండర్ దగ్గర మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఎంటర్ చేయండి ఓకే మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది క్లిక్ చేయండి ఇప్పుడు వెరిఫై పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట మనం ఆల్రెడీ పైన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది మనం ముందు ఫిల్ చేసిన డీటెయిల్స్ పైన చూపిస్తుంది అది విడిచిపెట్టేయండి కింద చూడండి మనకి క్యాప్చా ఎంటర్ చేయండి ఫస్ట్ ఓకే ఫస్ట్ బాక్స్లో అయితే క్యాప్చా ఎంటర్ చేయండి పైన ఉన్న క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని దానిపైన ఉన్న నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఈ బాక్స్లో 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ టిక్ చేయండి ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది జూమ్ చేసుకోండి ఈ పేజ్ని ఓకే జూమ్ చేస్తే కనుక ఇక్కడ చూడవచ్చు మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక ఇక్కడ ఈ బాక్స్లో టిక్ చేయండి టిక్ చేశాక సెండ్ ఓటీపీ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నమాట మీరు ఏం చేస్తారంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే క్యాప్చాని ఎంటర్ చేయండి పైన బాక్స్లో ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని ఈ కింది బాక్స్లో ఎంటర్ చేశాక ఇప్పుడు ఆ వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ అయితే క్యాప్చాని ఎంటర్ చేయండి ఓకే ఇప్పుడు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని కింద బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇది మా ఫ్రెండ్ అది నాది కాదు ఓకే నెక్స్ట్ వెరిఫై అనేది కదా ఈ వెరిఫై అనే దానిపైన క్లిక్ చేస్తారు నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇప్పుడు జూమ్ చేసుకోండి స్క్రీన్ని ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అయితే చూపిస్తుంది అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఓకే
మీరు పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, అలాగే కింద బాక్స్లో కూడా ఎంటర్ చేయండి. ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ని కింది కూడా ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? ఓకే, ఎంటర్ చేశాక సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. అంతే అయిపోతుంది. ఓకే, చూడొచ్చు పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, క్లిక్ హియర్ టు లాగిన్. మీకైతే అప్పుడే అవ్వదు, ఎందుకంటే మనం జస్ట్ ఇప్పుడే కదా క్రియేట్ చేసాం పాస్వర్డ్ అనేది. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ 1 అవర్ మీరు యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.